లేస్తే చాలా మంది జీవితాలు ప్రారంభమయ్యేదే చాయ్తో. సాయంత్రం 3 గంటలైతే టీ తాగకుంటే కొందరికి తోచదు. కొందరికైతే రోజులో కనీసం 4-5 సార్లు చాయ్ తాగకుంటే పొద్దు గడవదు. మరి అలాంటి టీ స్టాళ్లకు కార్పొరేట్ రంగం నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. రకరకాల పేర్లతో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వెలుస్తున్న దుకాణాలు చిన్న టీ స్టాల్ యాజమాన్యాలను దెబ్బకొడుతున్నాయి. టీ స్టాల్స్ చిన్న వ్యాపారం కిందకు వస్తాయి. రోడ్డు పక్కన గుడిసెల్లోనూ లేదా డబ్బా పెట్టుకొనో బండ్లు పెట్టుకొనో చాలా మంది టీ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు గ్రామాల్లో నిర్వహించే టీ బిజినెస్ లోకి కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయ్యాయి. అమృతతుల్య, టీడెన్, మైత్రి అమృతతుల్య, ఎల్లా అమృతతుల్య అనే పేర్లతో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ దుకాణాలు పెడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న టీ స్టాళ్లలో గిరాకీ తగ్గుతోంది. సాధారణ టీ స్టాళ్లలో నార్మల్ టీ, అల్లం టీ వంటి ఒకటి రెండు రకాలు మాత్రమే దొరుకుతాయి. కానీ కార్పొరేట్ టీ దుకాణాల్లో దమ్ టీ, అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, పెప్పర్ టీ, బాదాం టీ, కుల్లాడ టీ, కశ్మీర్ టీ, బెల్లం టీ, జింజర్ లెమన్ టీ వంటి సుమారు 20 నుంచి 30 రకాల ఛాయలు దొరుకుతున్నాయి. అలాగే 5 నుంచి 10 రకాల కాఫీలు లభిస్తున్నాయి. దీంతో జనం కార్పొరేట్ టీ షాపుల వాట పడుతున్నారు. ఇక్కడ 10 రూపాయల నుంచి టీ దొరుకుతుంది. ఫ్లేవర్స్ ను బట్టి 20 నుంచి 30 రూపాయల వరకు ధర ఉంటుంది. మా దగ్గర దాదాపు 20 రకాల టీ దొరుకుతాయి. దాంతో పాటు మిల్క్ షేక్స్ కూడా 20 రకాలు దొరుకుతాయి. మనిషికి ఏది ఏది కావాలనుకున్నా ఆ ఫ్లేవర్ లో టీ తయారు చేసి ఇస్తాము. మసాలా, జింజర్, బాదము, లెమన్, జింజర్ లెమన్ అన్ని వెరైటీస్ ఉంటాయి. చాలా రుచికరంగా ఉంటుంది. దీని ప్రొడక్ట్ కూడా కంపెనీ ఫ్లేవర్స్ పంపిస్తాం. ఈ ఛాయ్ హోటళ్ళ దగ్గర పీచాపాటి మాట్లాడుకొని మంచి చెడులు చర్చించుకునే ఒక వేదికలుగా ఛాయ్ హోటల్ ఉండేవి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఈ విల్లా ఛాయ్ అని చెప్పేసి, ఇంకో మలాయ్ ఛాయ్ అని చెప్పేసి నూతన ఒక కార్పొరేట్ వ్యవస్థ అనేది ఈ ఛాయ్లో కూడా చొరబడి ఇక్కడ ఉన్న కనీసం అంటే ఈ దారిద్ర్యక దిగున ఉన్న బీద బిక్కి కుటుంబాలను రోడ్న పడేసే విధంగా తయారైనాయి. కార్పొరేట్ దుకాణాలతో తమకు గిరాకీ తగ్గిందని కొందరు అంటుంటే మరికొందరు అదేమీ లేదంటున్నారు. ఎవరి గిరాకీ వారిదేనని కొందరు హోటల్ యజమానులు చెప్తున్నారు. తాము 5 రూపాయలకే కమ్మటి ఛాయ్ అందిస్తున్నామంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి 2 రూపాయల ఛాయ్ నుంచి ఇప్పుడు 5 రూపాయల ఛాయ్ అనుకుంటున్నాం. బయట 10 రూపాయలు అమ్ముతున్నారు ఛాయ్. దానికి వాళ్ళు ఏమి వేస్తున్నారో ఏం కథలో తెలియదు. గిరాకీ అటల్లో అట ఇక్కడ 5 రూపాయల ఛాయ్ తాగుతలేదు. మాకు పరిస్థితి ఘోరంగా ఉన్నది. మొత్తానికి ఇప్పుడు వెళ్తలేదు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? 10 రూపాయలు పెట్టు, 15 రూపాయలు పెట్టు, అవి ఏం ఛాయ్ అమ్ముతారో, ఏం గిరాకీ ఉంటుందో వాళ్ళకి తెలుసు. మన దగ్గరికి 5 రూపాయల ఛాయ్ వాళ్ళు తాగే వాళ్ళు వస్తలేరు. గత 20 సంవత్సరాల నుంచి పెట్టిన హోటల్ మరి అప్పటికి ఇప్పటికీ అప్పుడు వెళ్ళింది కానీ ఇప్పుడు వెళ్తలేదు. కార్పొరేట్ టీ దుకాణాలపై పాజిటివ్తో పాటు నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. కార్పొరేట్ దుకాణాల్లోని టీ పొడుల్లో ఏం కలుపుతున్నారో తెలియదని మరికొందరు విమర్శిస్తున్నారు. టీ పొడులకు రూల్స్ ప్రకారం ఎక్స్పైరీ డేట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కానీ, బ్యాచ్ నెంబర్స్ కానీ ఉండటం లేదంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్స్ అధికారుల అనుమతులు లేకుండానే ఇవి నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్కువ మంది ఉండడంతో కార్పొరేట్ టీ దుకాణాల దందా నడుస్తోందంటున్నారు. 30 ఏళ్ళ నలుగురు పిల్లలు మేము పోషించుకునేందుకు ఇబ్బంది, మాకు భర్త లేడు, దీని మీదే ఆదాయపూర్తిగా బతుకుతున్నాం. ఏంటంటే సిటీలో పెద్ద పెద్ద హోటల్స్ అయితే మా చిన్న చిన్న హోటల్స్ దెబ్బతింటు 10 రూపాయల ఛాయని పెడుతూ మేము గదే 5 రూపాయల ఛాయ్ మీద ఏంటంటే పిల్లలు కాదుకుండా బతుకుతున్నాం. మా ఛాయ్లో క్వాలిటీ ఉంటుంది. అల్లం వేసి, బర్రె పాలు పోసి, చికెన్ పాలు, మిరియాలు అన్నీ వేసి పెడతాం మేము. పెద్ద పెద్ద హోటల్స్ ఇవ్వటి చిన్న చిన్న హోటల్స్ దెబ్బతింటున్నాం. ఏంటంటే ప్రభుత్వం గుర్తించి మాకు ఆర్థిక సహాయం రూపకంగా మాకు మా మన్నం వినిపించాలి. నాణ్యత ప్రమాణాలు పెంచేలా కార్పొరేట్ టీ దుకాణాలపై ప్రభుత్వం నియంత్రణ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు సామాజికవేత్తలు.